ఇప్పుడు మనం వరంగల్ డివిజన్ లో ఉన్నాము 50వ డివిజన్ లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడదాము నమస్కారం అండి సర్ మీరు 50వ డివిజన్ లో పోటీ చేస్తున్నారు కదా సో మీరు ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూడండి మొత్తం దాదాపుగా మీరు హైదరాబాద్ హెచ్ఎంసీ జరిగినటువంటి ఆ రిజల్ట్ ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎందుకంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు చేపట్టినటువంటి సంక్షేమ పథకాల దృశ్య ఆ సంక్షేమ ఫలాలు అందుతున్నటువంటి ప్రజలు ఇక మీద కేసీఆర్ తప్ప మాకు ఇంకెవరు నాయకుడు వద్దు అనే విధంగా ప్రతి డివిజన్ లో నాట్ ఓన్లీ వరంగల్ ఈ ఖమ్మమైన అశ్వరాపేటన ఎక్కడైనా కానీ ఇదే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వన్ సైడెడ్ రిజల్ట్ ఉంటది టిఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని తెలియజేస్తున్నాను అయితే ఇప్పుడు మీరు ఎటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టదల్చుకున్నారు గెలిచిన తర్వాత మాకున్న పరిధిలో మేము కార్పొరేట్ యాజ్ ఏ కార్పొరేటర్ గా మాకున్న పరిధిలో మేము కాలనీ డెవలప్‌మెంట్స్ గాని రోడ్స్ డ్రైనేజెస్ గాని పార్క్స్ డెవలప్‌మెంట్ గాని ఇంకా బిల్డింగ్స్ గాని కమ్యూనిటీ బిల్డింగ్స్ డెవలప్‌మెంట్ గాని ఇతరాత్ర పనులు మా చేతిలో ఉన్నంత మా పరిధిలో ఉన్నంత వరకు మేము డెవలప్ చేస్తాం మా పరిధి దాటి ఏమైనా సమస్య వచ్చినప్పుడు స్థానిక ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను కలవడం జరుగుతుంది అధికారులను కలవడం జరుగుతుంది ఆ పైన మేము తగినటువంటి చర్యలు తీసుకొని సమస్యల పరిష్కారం చేయదలుచుకుంటాం